सीपी एम एल న్యూ డెమోక్రసీ ఇల్లందు డివిజన్ సహాయ కార్యదర్శి కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావును మంగళవారం ఉదయం పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి టేకులపల్లి పోలీస్ స్టేషన్కు నిర్బంధించడాన్ని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మనుగూరు డివిజన్ కార్యదర్శి మోర రవి ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యకులు గౌని నాగేశ్వరరావు అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా కోశాధికారి జక్కుల రాంబాబులు తీవ్రంగా ఖండించారు మంగళవారం బుర్గంపాడు మండలం టేకులు చెరువు గ్రామంలో తుపాకుల నాగేశ్వరరావు అరెస్టును ఖండిస్తూ అత్యవసర కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే నాయకులను సంబంధం లేని తప్పుడు కేసుల్లో ఇరికించి అరెస్టు చేయడం అప్రజాస్వామికం అన్నారు కామ్రేడ్ తుపాకుల నాగేశ్వరరావుని బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట సాధనలో న్యూ డెమోక్రసీ క్రియాశీలక పాత్ర పోషించిందని పోరాడి సాధించుకున్న తెలంగాణ స్వరాష్టంలో ప్రజా నాయకులను అరెస్టులు చేయడం కేసులు పట్టడం వంటి అప్రజాస్వామిక అణచివేత పద్ధతులు కొనసాగుతున్నాయని అన్నారు చారిత్రాత్మక ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ ప్రజలు ఇలాంటి చర్యలను ఆమోదించరనే విషయాన్ని ఇప్పటికైనా గుర్తించి వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆ దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది దీన్ని సిపిఐడమోక్రసీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అరెస్టు చేసిన తుపాకు లాయేశ్వరావుని వెంటనే బేషరత్తుగా విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం